Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలా విమర్శిస్తే వేళకు జనం ఓట్లేస్తారా? ప్రధాన ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వైఖరి రాను చాలా విచిత్రంగా మారిపోతోంది. విచిత్రంగా అంటే మరీ నేలబారు స్థాయికి దిగజారిపోతోంది. రాజకీయంగా వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి బద్ధ విరోధులు కాబట్టి ముగ్గురు ఒకరిని మరొకరు ఏ స్థాయిలో అయినా విమర్శించుకోవచ్చు. రాజకీయంగా జగన్ను మిగిలిన ఇద్దరు ఏ స్థాయిలో అయినా విభేదించుకోవచ్చు, తప్పులేదు. అయితే ఆ స్థాయి దాటిపోయి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, జనాలు మెచ్చుకుంటున్న వ్యవస్థలను దారుణంగా విమర్శిస్తున్నారు. దీంతో జనాలకు ఒళ్ళు మండుతోంది. విషయం ఏంటంటే అమ్మఒడి పథకం వేస్ట్ అని చంద్రబాబు అంటున్నారు. ఏదైనా పథకం అమలులో లోపాలుంటే ఎత్తి చూపడంలో తప్పులేదు. అంతేగాని మెజారిటీ ప్రజలకు అందుతున్న పథకాన్నే వేస్ట్ అంటే జనాలు ఎందుకు ఒప్పుకుంటారు? అలాగే నాడు నేడు పథకంలో వేలాది స్కూళ్లు అద్భుతంగా బాగుపడుతున్నాయి. తమ ఊర్లలోని స్కూళ్లకు పట్టిన మహర్దశను చూసి ఆ ఊరి వాళ్లే ఆశ్చర్యపోతున్నారు. దశాబ్దాలుగా పాడుపడిపోయిన స్కూళ్లకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేస్తున్నారు. ఈ పథకం అంతా అవినీతిమయమని చంద్రబాబు గోల చేస్తున్నారు. తన హయాంలో ఒక్క స్కూల్ను కూడా బాగు చేద్దామని ఆలోచించిన చంద్రబాబు ఇప్పుడు గొంతు చించుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. ఇక పవన్ అయితే వాలంటీర్ల వ్యవస్థే దండగన్నారు. వాలంటీర్లు మాఫియాలాగా తయారైనట్లు మండిపడ్డారు. గతంలో చంద్రబాబు కూడా వాలంటీర్ల వల్ల ఇళ్లల్లో ఆడవాళ్లకు భద్రత లేకుండా పోతుందని ఆరోపించిన విషయం తెలిసిందే. నిజానికి వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ పనితీరు విషయంలో చాలామంది జనాలు హ్యాపీగా ఉన్నారు. జనాలు హ్యాపీగా ఉన్నా వ్యవస్థలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు పవన్కు జనాల్లో ఎంతమంది ఓట్లు వేస్తారు? కాబట్టి వీళ్ళిద్దరూ పథకాలను, వ్యవస్థల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జనాలు హ్యాపీగా ఉన్నప్పుడు వీళ్ళు కాదంటే ఎవరూ ఒప్పుకోకపోగా వ్యతిరేకమవుతారు. దీనికన్నా పథకంలో లోటుపాట్లను ఎత్తి చూపితే బాగుంటుంది. కాబట్టి చంద్రబాబు, పవన్ తమ వైఖరిని మార్చుకోకపోతే నష్టపోయేది వాళ్లే అన్న విషయం ఎన్నికల తర్వాత కానీ అర్థం కాదేమో.